గారు ఇక్కడ విచేసిన అధికారులందరికీ జిల్లాల్లో మా పాల్గొంటున్న మా సహచర మంత్రులకు అధికారులకు అందరికీ నా నమస్కారం. ఈ రోజు ముఖ్యంగా మన గతంలో పోల్చుకుంటే ఏదైతే ఎన్నికల ముందు అనేక కిలోమీటర్లు దాదాపు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ వచ్చిన వినతులు ఇబ్బందులు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు బాగా సావధానంగా ఏని వాటిని అన్నిటిని కూడా మననం చేసుకొని ఏదైతే ఈ రోజు 96% ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగిందో అందులో భాగంగానే ఈ రోజు జగనన్న తోడు అని చెప్పి చిరు వ్యాపారులకందరికీ కూడా 10,000 చొప్పున ధన సహాయం చేయడం జరుగుతోంది. మొదటి విడతలో 5,35,000 మంది మొత్తం 9,05,000 మంది బెనిఫిషరీస్ మొదటి విడతలో 5,35,000 మందికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 3,70,000 మందికి రెండో విడతగా ఈ జగనన్న తోడు కార్యక్రమం అమలు చేస్తామన్నాం. ఇదంతా కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక మాట మీద గౌరవం ఉన్న వ్యక్తి అధికారం లేకొస్తే ఏ విధంగా పరిపాలన సాగుతుందో ఇది పెద్ద నిదర్శనం. గతంలో మనం పోల్చుకుంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఏ విధంగా ఎన్నికల ముందు చెప్పిన హామీలను ఎన్నికలు అయిన తర్వాత వాటిని మర్చిపోయేదే కాకుండా ఆ హామీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా లేకుండా తీయాల్సిన పరిస్థితులను మనం చూసాం. మరి ఆ విధంగా కాకుండా చెప్పిన మాట కోసరం ఇంత పట్టుదలగా ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం సాయం చేయాలా, ప్రతి పేదవాడిని నేను వారి కష్టాలన్నీ కూడా చూశాను పాదయాత్రలో, వాటిని అన్నింటినీ కూడా మనం కొంత గొప్ప తీర్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించాలని చెప్పి ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనే ఈరోజు కార్యరూపం దాలుస్తోంది. తప్పకుండా ఇది ఒక పెద్ద ఒక చిరు వ్యాపారులకు చేసే పెద్ద సహాయం అవుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు వీటిని చూసి ఆదర్శప్రాయంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆలోచన చేయాలని చెప్పి ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి కార్యక్రమం కూడా వినూత్నంగా ఉందనే దాంట్లో ఏది కూడా సందేహం లేదు. కాబట్టి ఇది కూడా ఒక భాగం అని చెప్పి నేను తెలియజేస్తూ వారు ఏ కార్యక్రమాన్ని చేసినా పేదల కోసమే చేశాడనేది మరొకసారి రుజువైందని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరినీ ఉద్దేశించి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నా వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం, రెండవ దశకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే వ్యవస్థ అన్నది, బ్యాంకులన్నది, వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. నా 3,600 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నో ఎన్నెన్నో కథలు చూశా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు, ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్లకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అనంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు
ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ వందకు రోజుకు 10 రూపాయలు చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలనే నేను చెప్పడం జరిగింది వీళ్ళ తలరాతలని కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు అదే విషయాన్ని మానిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈ రోజు ఆ మానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈ రోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో 535,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారెంటీ ఉంటుంది మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్ గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్ పెడితే 535,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 370,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెజర్ పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 370,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 9,05,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా 2 రుణాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే 2 రుణాలు ఎవరికి ఇస్తున్నాము అని అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది ఫుట్పాత్ల మీద వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకుని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది గంపలు బుట్టల్లో వస్తువులు అమ్మేవారితో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు ఇత్తడి పని చేసేవాళ్ళు బొబ్బిలి వీణ ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు లేస్ వర్కర్సు కలంకారీ తోలుబొమ్మలు కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా ఇలాంటి చిరు వ్యాపారులందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో ఆ చిరు వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకులకు సకాలంలో ఆ రుణాలు కట్టాలి అని డిసిప్లిన్ వారిలో కూడా వస్తుంది అలా సకాలంలో ఎవరైతే ఆ వడ్డీలు ఆ రుణాలు ఏదైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కట్టిన వడ్డీ సొమ్ము అంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు
ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళెప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్ గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రుణం మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీ లేని రుణం కూడా పొందే ఈ స్కీమ్లో పొందే విధంగా ఈ స్కీమ్ ఉంది. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాయి. లబ్ధిదారులకు సున్నా వడ్డీని వర్తింపచేస్తున్న ప్రభుత్వం ఆ కట్టిన వడ్డీని ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు తిరిగి చెల్లించే కార్యక్రమం చేస్తుంది. ఈరోజు మనం ఈ 370 కోట్ల రూపాయలు ఈ 370,000 మంది ఈ చిరు వ్యాపారుల ఖాతాల్లోకి చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి వాళ్లకు వాళ్ళ ఖాతాల్లోకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి రుణం కింద ఇవ్వడం ఈరోజు జరుగుతూ ఉంది. ఇదొకటే ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా ఇవాళ ఈ 370 కోట్ల రుణాలు ఇప్పించడమే కాక గతంలో తొలి విడతలో ఇచ్చిన 535 కోట్ల రుణాలకైన వడ్డీ సొమ్మును కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఇవాళ రేపటిలోగా ఆ వడ్డీ సొమ్మును కూడా మన ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి కూడా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇలా ఈ మొత్తం 9,05,000 మందికి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది. ఈ 9,05,000 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున రివాల్వింగ్ పద్ధతిలో ఈ వడ్డీ లేని రుణం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలకు చేసుకునే దానికోసం ఉపయోగపడుతుంది. ఇళ్లలో ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా ఎటువంటి సహాయ సహకారం కోసం ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే వారికి వెంటనే అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది. ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికైనా కూడా రుణం రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా నా మనవి, ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయాలను వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. వాలంటీర్లు వస్తారు, వాలంటీర్లు కూడా మీకు కావాలంటే అప్లికేషన్ కూడా పెట్టిస్తారు, సహాయం చేస్తారు. వాలంటీర్ల ద్వారా ఆ తర్వాత వెరిఫికేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ అయిన తర్వాత 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఎన్ని అప్లికేషన్లు అయితే అక్యూములేట్ అయి ఉంటాయో అవి 3 నెలలకు ఒకసారి ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి 6 నెలలకు ఒకసారి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఈ తిరిగి రుణాలు ఇప్పించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తమకి ఇప్పుడు వెంటనే రాలేదు అని చెప్పి కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి, 6 నెలల్లో మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి రుణాలు పొందే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఈ సున్నా వడ్డీ వర్తింపు జరుగుతుంది. ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా 9,05,000 మందికి వాళ్ళ జీవితాలలో ఈ కార్యక్రమం ద్వారా వెలుగులు నింపాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ జగనన్న తోడు కార్యక్రమం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీనివల్ల అందరి అక్క చెల్లెమ్మలకు, అందరి అన్నదమ్ములకు, పేదింటి అక్క చెల్లెమ్మలకు, పేదింటి అన్నదమ్ములకు మరి ముఖ్యంగా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. సార్, మీ పర్మిషన్తో జిల్లా నుంచి కొన్ని జిల్లా నుంచి లబ్ధిదారులు మీతో ఇంటరాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, ఫస్ట్ ఈస్ట్ గోదావరి కలెక్టర్. సార్ నమస్కారం సార్. జగనన్న తోడు 2వ విడత కార్యక్రమంలో సార్ మాకు 33,000 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సార్. గ్రామీణ ప్రాంతాల్లో శ్రీనిధి ద్వారా 23,000 మందికి 23 కోట్ల రూపాయలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా 10,000 మందికి 10 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఈ రోజు ఇవ్వటం జరుగుతుంది సార్. ఎం సరస్వతి గారు సార్, వీరు కిర్లంపూడి మండలం నుంచి వచ్చారు, చిన్న కిరాణా బట్టి నడుస్తున్నారు సార్, వారు తమతో ఇంటరాక్ట్ అవుతారు సార్.
ఒక్క నిమిషం తల్లి. బోసన్న బాగుండన్నా, కనబాబన్న బాగుండన్నా, వేరన్న బాగుండన్నా, గీతమ్మ బాగుండరమ్మా, రవీంద్రన్న బాగుండన్నా. సారీ మురళి, ప్లీజ్ గో ఇట్. సారీ తల్లి. నమస్కారం అన్న. నమస్తే అమ్మా. బాగుండు తల్లి. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందన్నా. అన్న మీరు వచ్చిన కానీ అన్న అన్ని వయసుల వారిని అన్ని కులాల వారిని ఒకే విధంగా ఆదుకున్నారన్న. అలాగే మా చిరు వ్యాపారస్తులు కూడా మీరు తోడుంటారని జగనన్న తోడు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందన్న. అన్న నేను మా అరుగు మీద షాంపూలు సర్ఫ్లు అగరత్తులు టీ కూడా అన్ని అమ్ముకునేదాన్న. కానీ ఆ వ్యాపారానికి కూడా బయట వడ్డీదారుల దగ్గర వడ్డీ తీసుకొని పెట్టుబడి పెట్టుకునేదానన్న. కాకపోతే పొద్దు అస్తమానం అమ్ముకున్నదన్న, పొద్దపల్ వాళ్ళు వచ్చి వడ్డీ రూపంలో పట్టుకుపోయేవారన్న. అలాంటిది కరోనా కష్టకాలంలో ఇంక ఈ వ్యాపారం మానేద్దామా అన్న ఆలోచనతో ఉన్న సమయంలో అన్న మీరు తోడుగా ఉండి మాకు జగనన్న తోడుని పెట్టి వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయడం మాకు చాలా చాలా ఆనందంగా ఉందన్న. ఇప్పుడు మాకు వడ్డీ కట్టి భారం కూడా తగ్గింది కాబట్టి ఆ వడ్డీని కూడా మా కుటుంబానికి వినియోగించుకోవచ్చు కాబట్టి మరి మేము మరో మెట్టు ఎక్కడానికి పూర్తి కారకులు మీరన్న. మరి నిజంగా మేము అందరం కూడా మీకు చాలా చాలా రుణపడున్నామన్న. ఈ జగనన్న తోడు ద్వారా నాలాగే మా జిల్లాలో 34,000 కుటుంబాలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న. వారి ఆనందంతో వాళ్ళందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్న. మరి ఈ జగనన్న తోడు ద్వారా చాలా చాలా మాకు ఎంతో ఉపయోగకరంగా అయింది. బయట వడ్డీ కట్టి బాధ అయితే మాత్రం పూర్తిగా తగ్గిందన్న. వడ్డీ లేకుండా మాకు 10,000 రుణం మంజూరు చేయడం అన్న చిన్న మాట కదన్న. 1,000 రూపాయలు తీసుకుంటేనే ఎంతో వడ్డీలు కడుతున్నాం. అలాంటి 10,000 రూపాయలకు వడ్డీ లేకుండా మేము పెట్టుబడి పెట్టుకొని ఇంకా అధిక స్థాయిలో అధిక మొత్తంలో లాభం చేకూరిన విధంగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్న. ఇంతే కాదన్న, మీరు వచ్చాక మా కుటుంబంలో చాలా లబ్ధి పొందామన్న. ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా ద్వారా మా సంఘానికి 520,000 రూపాయలు రుణమాఫీ జరిగిందన్న. అందులో మొదటి విడతగా 130,000 వచ్చిందన్న. అంటే నా ఒంటిగా 13,000 వచ్చిందన్న. మరి ఆ 13,000 రూపాయలు మా జగనన్న ఆడపడుచుల కోసం ఇస్తున్నారు, ఈ డబ్బులు వృధా చేయకూడదని మా ఇంట్లో వాదించి మరి చిన్న కుట్టి మిషన్ కొనుక్కున్నారన్న. ఆ మిషన్ మీద కూడా నేను ఆదాయం తీసుకుంటున్నానన్న. అప్పుడు ఆ ఆదాయం తీసుకోవడానికి కూడా పూర్తి కారకం మీరేనన్న. నాకు 2 పాపలన్న, ఇద్దరున్నే కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానన్న. కాకపోతే నాకు ఎక్కడో చిన్న బాధ ఉండేదన్న. నేను ఇంగ్లీష్ మీడియంలో చదవలేకపోయాను, మా పిల్లలైనా చదివిందాం అని అనుకునేదాన్ని అన్న. కానీ మీరు ఆ బాధను కూడా తెలుసుకొని నాడు నేడు కార్యక్రమంలో మరి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్న. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అలాగే బుక్స్, బ్యాగ్, షూ అన్ని ఇస్తున్నారు కదన్న. అవి తీసుకొని వచ్చి మా పిల్లలు అమ్మ మాకు జగన్మామ ఇచ్చారని వాళ్ళు ఎంతో ఆనందంతో చెప్తున్నారన్న. మరి వాళ్ళ ఆనందాన్ని కళ్ళలో చూసామంటే పూర్తిగా మీరే బాధ్యతలన్న. చాలా చాలా ఆనందం అన్న. మా పిల్లల భవిష్యత్తు కోసం ఇంతలా కష్టపడుతున్నామన్న. మా పిల్లల భవిష్యత్తును కూడా మీరే నిలబడుతున్నారన్న. అలా మా అత్తయ్య గారికి వైఎస్ఆర్ టీవీ అందిందన్న 18,750 రూపాయలు. అయితే అత్తయ్య నేను ఎలా మిషన్ కొనుక్కున్నాను, అలా మీరు ఏదైనా చిన్న చేసుకోండి అత్తయ్య. మనం మన భక్తుల మీద ఆధారపడకుండా మనం కూడా సంపాదించుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి అన్న ఆలోచనతో ఫాలింగ్ కొనుక్కుందాం అనుకున్నామన్న. కాకపోతే దానికి డబ్బులు సరిపోవని ఆలోచిస్తుంటే ఇంతలో మీరే మరో మెట్టు వేసి మాకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని చెప్పారన్న. దాని ద్వారా కూడా బ్యాంకు నుంచి మేము 56,250 రూపాయలు రుణం తీసుకున్నామన్న. మొత్తంగా 75,000తో పాడి కొనుక్కున్నామన్న. పాడి మీద కూడా మేము బతుకుతున్నామన్న. మరి అలాగే ఈ మధ్య కాలంలో అన్న మాకు మా మామగారికి పెన్షన్ ఈ మధ్య కాలంలో వస్తుందన్న. ఇప్పటి వరకు పెన్షన్ లేదన్న. కాకపోతే గతంలో పెన్షన్ తీసుకోవాలంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వాళ్ళు చుట్టూ తిరిగి కాపలా కాయాల్సిన టైం పట్టేసిందన్న. అలాగే ఇప్పుడు ఆ బాధ లేకుండా మీరు నియమించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా 1వ తారీఖున తెల్లవారుజామునే వచ్చన్న మా గుమ్మాలో తలుపు తట్టి మాకు పెన్షన్ ఇస్తున్నారన్న. మా మామయ్యగారు చాలా ఆనందపడుతున్నారన్న. ఇలాగ మా మామగారితో నేను జగన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా అన్నగారితో మాట్లాడడానికి వెళ్తున్నాను అంటే అమ్మ జగన్బాబుని అడిగానని చెప్పాను, చాలా ఆనందంతో చెప్పారన్న. మరి వారు కూడా మిమ్మల్ని పనిమాల అడిగానని చెప్పమన్నారన్న. ఇప్పుడు మేమందరం కూడా 4 చేతుల్లో సంపాదిస్తున్నామన్న. ఇప్పుడు ఒకరి దగ్గర చేయి చాచి బాధ్యత లేకుండా మా కాళ్ళ మీద మేమే నిలబడుతున్నాం అంటే మీరు వేసిన మొదటి మెట్టే అన్న. మరి మీరు వేసిన ఆ మొదటి మెట్టు ద్వారా అన్ని విధాలా కూడా మేము లబ్ధి పొందుతున్నామన్న. ఇప్పుడు ఇంకొకరి దగ్గర మేము కింద స్థాయిలో ఉన్నామన్న బాధ కూడా లేదన్న. పూర్తిగా కూడా 4 వైపులా కూడా మాకు ఆదాయం ఉందన్న. నా భర్త కష్టపడతారో, నేను కష్టపడుతున్నాను, మా మామయ్య గారికి పెన్షన్ వస్తుంది, మా అత్తయ్య గారు పాడి మీద సంపాదించుకుంటున్నాం, అందరూ కూడా లబ్ధి పొందామన్న. ఇలా నాలాంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు చాలా చాలా ఆనందంగా ఉన్నారంటే పూర్తి బాధ్యత మీదేనన్న. మరి మీరు ఎంత అలాగా అభిమానం చూపిస్తున్నారన్న. మీరు వచ్చిన అతి తక్కువ సమయంలోనే
మా కుటుంబాలను తలగాల్చున్నారంటే మీరే శాసన సీఎంగా ఉంటే మేము ఎంతలా ముందడుగు చేస్తామో ఊహించుకుంటేనే మరి చాలా గర్వంగా ఉంది అన్న. అన్న ఒకటే విషయం అన్న, మా ఆడపడుచుల తరఫున అన్నదమ్ముల తరఫున అందరి తరఫున కూడా ఒకటే విషయం అన్న, మీరేసే ప్రతి అడుగులో కూడా మేము వెన్నంటే ఉంటామని గొంతేసి చెప్తున్నామన్న. మాకు మాత్రం ఎప్పటికీ మీరే సీఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. మీతో మాట్లాడి అవకాశం వచ్చింది చాలా చాలా ఆనందపడుతున్నా అన్న. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ తల్లి. అమ్మఒడి వచ్చిందమ్మా మీకు? అదే చెప్పకపోతే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి మళ్ళీ ఆయన అమ్మఒడి వచ్చిందా లేదా. ఒకవేళ రాకపోతే పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు కదా, అడుగుదాం అనుకున్నా. థ్యాంక్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ విజయనగరం. విజయనగరం కలెక్టర్ ఎవరన్నా ప్లీజ్ గో అడ్నా. నమస్కారం సార్. మాతో పాటు సార్ విజయనగరం జిల్లాలో మా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు వంశ సత్యనారాయణ గారు, అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అందరూ కూడా హాజరయ్యారు సార్. ఒక్క నిమిషం ఎవరన్నా వసన్న బాగుండన్నా. సిను బాగుండ సిను. శేఖరన్న బాగుండ శేఖరన్న. సురేష్ బాగుండ సురేష్. అప్పనాయుడు బాగుండ అప్పనాయుడు. అప్పల నర్సయ్య అన్న బాగుండన్నా. స్క్రీన్ ఇంతవరకే కనిపిస్తుంది, ఇంకా మిగతా వాళ్ళు. జోగి బాగుండ జోగి బాగుండ జోగి. యా సారీ జవహర్ అన్న ప్లీజ్ గో. సార్ విజయనగరం జిల్లాలో సార్ మొదటి విడతలో సార్ 23,000 మంది లబ్ధిదారులకి, చిరు వ్యాపారులకి జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు సార్. రెండవ విడతలో సార్ ఈ సంవత్సరం సుమారు 22,682 మందికి 22 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతా ఉంది సార్. నిజంగా కష్టకాలంలో సార్ కరోనా టైంలో చిరు వ్యాపారులు మాత్రం నిజంగా దేర్ ఆల్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. పర్టికులర్లీ సార్ విజయనగరం నుంచి చిరు వ్యాపారుల తరఫున ఒక మహిళా చిరు వ్యాపారి గడిక్ జ్యోతి గారని సార్ తమరు అనుమతిస్తే సార్ భవానీ నగర్ గ్రామం నుంచి వచ్చిన్నారు, ఎస్కోట మండలం సార్. వారు తమరితో మాట్లాడతారు. నమస్కారం అన్న. నమస్తే. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం భవనర్ గ్రామం అన్న. నా పేరు గడిజ్యోతి అన్న. మీరు పాదయాత్ర చేశారన్న, ఆ పాదయాత్రలో మేము కూడా మీతో పాల్గొన్నామన్న. ఎల్కోట మండలంలో చేశారన్న, ఆ రోజు మేము మీ వెంట ఉన్నామన్న. చిరాపరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు పలకరించడం జరిగిందన్న. పలకరించేటప్పుడు మేము ఏదైతే అనుకున్నాం, సార్ అడుగుతున్నారు అది సాధ్యమేనా చేస్తారా అనుకున్నామన్న. కానీ మీరు చేశారన్న, చేసి చూపించారన్న. మా అందరూ ఏదైతే మీరు గమనించారు, ప్రతి ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని ప్రతి ఒకటి నవరత్నాల ద్వారా మీరు ఒకటి ఒకటి అమలు చేస్తున్న సంతోష విషయం అన్న. అలాగే నేను కాయగూరల వ్యాపారం చేస్తుంటున్నానా. అంటే ముందైతే మేము జగన్న తోడు రాకముందు అయితే కాయగూరల వ్యాపారం అంటే ఫైనాన్స్ డైలీ ఫైనాన్స్ దగ్గర తీసుకునే వాళ్ళమన్నా. వాళ్ళు 10,000 రూపాయలు తీసుకుంటే ఫస్టే 3,000 రూపాయలు కట్ చేస్తారన్న. ఆ 3,000 ప్రతిరోజు 150 రూపాయలు మళ్ళీ రీపేమెంట్ చేయాలన్న. మేము అమ్మినా అమ్మకపోయినా వాళ్ళ పక్కన దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఎవరో 100 రూపాయలు అది ఉన్నా 50 రూపాయలు కలిసి 150 రూపాయలు ఇవ్వాలన్న. ఎందుకంటే ఇవ్వకపోతే మళ్ళీ నాకు ఈ ఫైనాన్స్ తీరిపోతే మళ్ళీ నాకు ఇస్తారు ఎవరు అని భయం అన్న. కానీ మా జగనన్న సమస్యలన్నీ కళ్ళతో చూసి తెలించి, అయ్యో నా తోట అక్క చెల్లెలు మహిళలకి ఈ సమస్య రాకూడదు అని చెప్పేసి ఒక భారీ ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారన్న. నా హృదయపూర్వక నమస్కారం ఆ నిర్ణయం మా మహిళలందరి తరపు నుంచి. అలాగన్న ఇప్పుడు ఏదవుతుందని వారు మాకు ఈ కష్టకాలం కరోనా కష్టకాలంలో కూడా వారంటీ ఇంటికి పంపించి అమ్మ మీకు జగనన్న తోడొచ్చిందని బ్యాంకుకి వెళ్ళకున్నా బ్యాంకులకి వెళ్తే ఎంతో ప్రాసెస్ అన్న. ఆ డాక్యుమెంటేషన్ అని అది ఎవరికి వస్తుందో కూడా తెలియదన్న. కానీ మీరు ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో ప్రతి ఒక్క లబ్ధిదారికి కూడా వాళ్ళకి అందేలా చేశారన్న. వాళ్ళు వచ్చి డాక్యుమెంటేషన్ చేసి ఒక ఓన్ బ్యాంక్ సంతకం పెడితే డైరెక్ట్గా మా అకౌంట్కే రావడం జరుగుతుందన్న. ఇన్నాళ్ళైతే రీపేమెంట్ సాయంత్రం ఒక 500 అమ్మ అనుకున్నా 350 అందులో ఇంటికి ఇచ్చేయాలని టెన్షన్ ఉండేదన్న. ఇప్పుడు మాకు ఆ టెన్షన్ ఒకరు వస్తాడేమో గోల్ పెడతాడేమో మా టెన్షన్ కూడా మాకు లేదన్న. డైరెక్ట్గా నెలలో మేము కట్టుకుంటున్న 10 వాయిదాల ప్రకారం కాక కట్టించుకుంటే మాకు మళ్ళీ మీరు ఇస్తారు కదన్న. మా బయట బోర్డీ నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చారన్న. చాలా మంచి విషయం అన్న. అలాగే నాన్నగారు అయ్యంలో కూడా నేను దోపరా ఒక మహిళ అన్నయండి. అప్పుడు కూడా మా లోన్ తీసుకొచ్చి మా ఆయన నాకు ఇద్దరు పిల్లలు సార్, మా ఆయన గారు టెన్షన్ వేసారు సార్.
ఒక కూలి పనికి వెళ్తుండేవారు సార్ మా ఆయన. ఆ కూలి పనికి వెళ్తున్న నాన్నగారి ఆయనలో కూడా 50,000 లోన్ తీసుకొని మిషనరీ తీసుకొని ఒక ఇప్పుడైతే మా నాన్నగారు ఆయనలో తీసుకున్న డబ్బులతో ఒక మిషన్ తీసుకొని టైల్స్ ఆపుచుకుంటున్నాం అన్న మేము టైల్స్ అదే అడుగుతాను.